కబీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనుల పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించడం సంతోషకరమన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. సామాన్యుల గోడు వినకుండానే రేవంత్ రెడ్డి వెళ్లిపోయారన్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో రోగులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు వినయ్ భాస్కర్. మెగా టెక్స్టైల్ పార్క్ కు కొత్తగా ఎన్ని కంపెనీలు తీసుకువస్తారనే విషయం సీఎం ప్రకటించలేదని మరో మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రశ్నించారు. పార్క్ కోసం భూములిచ్చిన రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిన్న ఈ చారిత్రాత్మక నగరానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావటం జరిగింది. చాలా సంతోషం. వారు ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభించడానికి వచ్చినప్పటికీ ఈ ఆసుపత్రిని కూడా పరిశీలించడం జరిగింది. కానీ కేవలం మొక్కుబడిగా 4-5 నిమిషాలు అక్కడ పనిచేస్తుండడం, కాంట్రాక్టర్లను బెదిరించడమో లేక గత ప్రభుత్వాలు ఏ పని చేసినా కూడా వంకలు పెట్టడమో, తెల్ల కాగితం మీద నల్ల మచ్చ చూపెట్టడమో, ఇటువంటి శోధించి సాధించినట్టు, కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అనేక ఆరోపణలు చేస్తూ కేవలం 3-4 నిమిషాలు గడిపిండు. సరే అక్కడి నుంచి పోయినావు, కలెక్టరేట్లో రివ్యూ అయింది, బ్రహ్మాండంగా నిర్మాణం చేపట్టినటువంటి కలెక్టరేట్ బ్రహ్మాండంగా అన్ని ఇంటిగ్రేటెడ్ అన్ని శాఖల్లో యావత్ ప్రజానికం అటు ఇటు తిరగకుండా అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించినటువంటి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లో నువ్వు సమీక్ష జరిపినావు, చాలా సంతోషం. ఆ కలెక్టరేట్ను కనీసం అంత బ్రహ్మాండంగా నిర్మాణం చేపట్టినటువంటి కలెక్టరేట్ను కూడా నువ్వు ఈ ఒక్క నిమిషం కూడా ఒక మాట కూడా మెరుగైనటువంటి సేవలు అంది.